విశాఖ జిల్లా సబ్బవరం మండలం అరిపాక గ్రామంలో శిరిడి సాయిబాబా 9వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవం సాయిబాబా ఆలయ ధర్మకర్త మల్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విశాఖ కాకినాడ పెట్రోకెమికల్ చైర్మన్ చొక్కాకుల వెంకటరావు లక్ష్మి, అంతకాపల్లి ఎంపీడీసీ సభ్యులు చొక్కాకుల గోవిందులు పాల్గొన్నారు. ఈ సాయిబాబా దేవాలయానికి చొక్కాకుల వెంకటరావు లక్ష్మి ఈ దేవాలయం నిర్మించినప్పుడు బాబా విగ్రహాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ దంపతులు ఈ అన్న సమారాధనకి 10,000 రూపాయలు విరాళంగా అందజేస్తారని ఆలయ ధర్మకర్త కోటేశ్వరి తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటరావు లక్ష్మి మాట్లాడుతూ, అరిపాక పంచాయతీ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటామని, సాయిబాబా దేవాలయం విగ్రహానికి విరాళం అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ పెద్దలు అందరికీ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారు కోరారు. ప్రతి ఏటా శిరిడి సాయిబాబా వార్షికోత్సవం జరుగుతుందని ఆమె తెలిపారు. ముందుగా బాబాను దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కమిటీ వారికి 10,000 రూపాయలు విరాళం అందజేశారు. కమిటీ వారు చొక్కాకుల వెంకటరావు లక్ష్మీ గోవిందలను చిరు సత్కారం చేశారు. ప్రతి ఏటా మన సాయిబాబా వార్షికోత్సవం మన మల్ల కోటేశ్వర గారు అన్న సంతర్పణ కూడా చాలా గ్రాండ్ గా జరుపుతున్నారు. మేము ఈ సాయిబాబా సంవత్సరం కూడా ఇక్కడికి సాయిబాబా గుడి దగ్గరికి వచ్చి మేము దర్శనం చేసుకుని ఈ అన్న సంతర్పణ వచ్చి 10 సంవత్సరం మేము ఎంతో దోచింది ఈ అన్న సంతర్పణలో మేము సహాయం చేస్తున్నాము. అలాగే ఈ అరిపాక ప్రజలందరికీ ఆ సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి కోరుకుంటున్నాను.